ఎందుకు నేను ఇంత విధంగా ఎందుకు మాట్లాడుతున్నా? నాకేమైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా? మీ ఫ్యాక్టరీలోకి వచ్చి మిమ్మల్ని ఏమైనా దౌర్జన్యం చేసినవా? అంటే ఏం లేదు, ఏదో ఒక రకంగా నేను ఎమ్మెల్యేనైనా నేను ఎంపీనైనా నేను సర్పంచ్నైనా అనగానే సరిపోతుందా? ఇక్కడ ప్రజల కోసం మనం పోరాటం చేయాలి, మన ప్రజలు ముఖ్యం. అంతే తప్ప ఏదో మనం ఏదో చేస్తాము ఏదని కాదు. శ్రీనివాస రెడ్డి గారు, ఇక్కడ మీరు మాకు ఎన్నోసార్లు మిమ్మల్ని కలిశాను, ఇక్కడ కొంతమంది అంటున్నారు ఏ విధంగానైనా ఇందులో ఎవరినైనా జువారీ సిమెంట్లో కానీ ఎక్కడైనా తీసేసే రూల్స్ లేదు. మీరు ఫ్యాక్టరీలో వాళ్ళని ఎవరినైనా తీసేయాలి, దయచేసి ఫ్యాక్టరీలో వాళ్ళని ఎవరినైనా తీసేయొద్దు. వేరే వాళ్ళని ఎవరిని ఉంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి మీరు తీసుకోవాలి. అంతే తప్ప దీనికి ఏదో ఒక రాజాంతం చేసి మీరు ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టుకొని చేశారు కాదంటలేదు. మీరు చేయమని అని మేము అడగలేదు, చేయొద్దు అంటలేదు. దయచేసి మీరు చెప్పినవన్నీ నేను విన్నాను, నోట్ చేసుకున్నాను, యాజమాన్యాన్ని కూడా అడుగుతాను. దయచేసి గ్రోత్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. నల్గొండ జిల్లా లింగంపల్లి ప్రసాద్ గారు, మా అల్లుడు కలెక్టర్.